మేడం, మొన్న జరిగిన పోలింగ్ తర్వాత అసలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో కూడా మన వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రాష్ట్రం కూడా అసలు పోలింగ్ జరిగిన శాతంలో 2% మహిళల ఓటింగ్ ఎక్కువ ఉండడం కూడా జరిగింది, 5 లక్షల ఓట్ల వరకు. ఏంటి మేడం, ఎవరికి పడే అవకాశం ఉంది? మీరు ఇక్కడే చెప్తున్నారు, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మహిళలు అన్నారంటే మహిళలు ఎవరి తరపున ఉన్నారు? ఇవాళ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బయటకు వచ్చారు. వాళ్ళకి ఒక గుర్తింపు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? జగన్ గారి వల్ల వచ్చింది. అందుకని ప్రతి మహిళ నా అన్నకు నేను ఓటేయాలని స్వచ్ఛంగా తను బయటకు వచ్చి ఓటేస్తుంది. దాన్ని బట్టే మహిళల ఓట్లు పర్సంటేజ్ పెరిగింది. అయితే ఇక్కడ యువత కూడా ఉన్నారు కదా మేడం, యువత అందరూ ఇటువైపు జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కదా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సినిమా హీరో కాబట్టి యూత్ ఆయనకి ఓట్లేయటం కాదు, ఆయన చూడటానికి వచ్చారు. మొన్న కూడా ఇక్కడ ర్యాలీ చేశారు, గుర్తుందా మీకు? పంజా సెంటర్లో. అక్కడ ఎవరు చదువుకున్నోళ్ళు కన్నా పని చేసుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చారు. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ కాబట్టి ఆయన చూడాలనే యాంగ్జైటీతో వచ్చారు. అంతేగాని ఎలక్షన్లో తను నుంచున్నాడు, తను ఓటేద్దామని రాలేదు ఎవరు. ఇప్పుడు అమ్మఒడి లబ్ధిదారులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు ఓటు వేయటానికి వచ్చారే కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అంటే సినిమా హీరోగా ఆయన అభిమానం. ఓటు వేయటానికి వచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అది మరి ఇక్కడ ఏంటంటే ఇటుపక్క బొత్స సత్యనారాయణ గారు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఏంటంటే పక్కాగా జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం వైజాగ్లోనే జరగబోతుంది అని క్లారిటీ ఇస్తున్నారు. ఏంటి అంత నమ్మకం ఏంటి అసలు? మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు, మేము చేసేవి నచ్చితే మనస్ఫూర్తిగా మాకు ఓటేయండి అన్నారు. ఆ స్లోగన్తోనే మేము నమ్మకంగా మా మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మేము చేసాం కాబట్టి, ప్రజలు మమ్మల్ని మెచ్చారు కాబట్టి, మళ్ళీ గెలిపిస్తారు అని నమ్మకం ఉంది కాబట్టి మేము కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. మేము ముందుకు వస్తాం, మేము మళ్ళీ మా ప్రజలకి ఇంకా మేలు చెయ్యాలని చెప్పి మా పార్టీ ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది కూడా. అంటే ఇక్కడ మెయిన్గా ఉద్దేశంగా ఏంటంటే ఇక్కడ 5 లక్షల ఓట్లు కూడా సెప్టి కూటమి అభ్యర్థులకి ప్లస్ పాయింట్ అని ఇటుపక్క కూడా చాలామంది ఆరోపిస్తున్నారు. మనం అపోహలు నమ్మకూడదు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు మహిళలు వస్తున్నారు. ఎప్పుడైనా మహిళలు వచ్చారండి? ఈసారి వచ్చారంటే ఏంటి, ప్రజలకి మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని, అందుకని ప్రజలు బయటకు వచ్చారు. దాన్ని బట్టి ఓటింగ్ శాతం జగన్ గారికే పడింది. ఏంటంటే ఎంత డబ్బులు పెట్టినా, డబ్బులు తీసుకున్నారు కానీ ఓటు ఎవరికి వేశారు అనేది మీకు 4వ తారీఖున కన్ఫామ్గా మీరే అడుగుతారు మళ్ళీ వచ్చిన దగ్గర. మొన్న ఐపాక్ సమావేశంలో 151+ సీట్స్ వస్తాయి ఐపాక్ సదస్సులో కూడా చెప్పడం జరిగింది. కానీ ఏంటి అంత నమ్మకం జగన్ గారు ఈసారి 175 సీట్లకి రావు, ఏంటి ఎందుకు రావు అనే కూడా క్వశ్చన్ చేస్తున్నారు. నేను ఏం చేయలేదని 175 సీట్లు రావు అని చెప్పడానికి ఆలోచిస్తున్నాను. జగన్ గారు కాన్ఫిడెంట్గా చెప్పారంటే ప్రజలకి తన మీద ఉన్న నమ్మకాన్ని బట్టే చెప్పారు. తను ప్రజల మనిషి, తను అందుకే ప్రజలను నమ్మాడు, ప్రజలు కూడా తను నమ్మారు కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. మరి ఇటుపక్క కూటమి అభ్యర్థులు కూడా వాళ్ళు ఇచ్చే జాబ్ క్యాలెండర్లు కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఈసారి ప్రజలందరూ వ్యతిరేకత భావంతో ఈసారి 81% పోల్ అయ్యింది. అంటే అది వ్యతిరేక భావంతోనే పోల్ అయ్యింది. మాకు ఈసారి కూటమికి, ఎన్డీఏకి, ఎలయన్సెస్కి ఈసారి పట్టం కట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వ్యతిరేక భావం ఉంటే ఇప్పుడు మనకి ఎవడన్నా నచ్చలేదు అనుకో, వాళ్ళ మొహం కూడా చూడకుండా పక్కకి వెళ్ళిపోతాం. అంతేగాని ఆయనకి ఎదురుపడి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగిందంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారు కాబట్టి అందరూ బయటకు వచ్చి ఓట్లు వేశారు కాబట్టి పోలింగ్ శాతం పెరిగింది. ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారేంటి, ప్రజలకి ఉపయోగపడే పథకాలు పెట్టారు. అవి చూసి దాన్ని డబుల్, ట్రిబుల్ చేసి ట్రిబుల్ ఆయన 6 అని పెట్టారు. ఆయన ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల పాలు చేసేశారు, ఈ పథకాలన్నీ పెట్టారన్నారు. మరి ఇప్పుడు అయ్యే 3 రెట్లు 4 రెట్లు పెట్టి చంద్రబాబు గారు చేస్తే ఇప్పుడు నష్టపోదా, ఏపీ నష్టపోదా? దీన్ని బట్టి ప్రజలు ఆలోచించారు, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తున్నారు, అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే చిన్న పథకాలైనా అవి మా బిడ్డలకి, మా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయని ప్రతి మహిళ బయటకు వచ్చి ఆయనకు ఓటేసింది. అంటే ఇక్కడ సంపద సృష్టిస్తాము, పక్కాగా గెలిస్తే పక్కాగా వచ్చే 3 నెలల్లో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇటుపక్క నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు కదా. గెలిచిన తర్వాత కూడా ఎక్కడిస్తారు ఉద్యోగాలు, ఎలా వస్తాయి, ఏ ఫ్యాక్టరీలు తెచ్చారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నా చిన్నప్పుడు చెప్పారు షోడాల ఫ్యాక్టరీ అనేది బందర్లో స్థాపిస్తామన్నారు, తర్వాత పోర్టు స్థాపిస్తా అన్నారు. ఏమన్నా చేశారా? ఇన్ని సంవత్సరాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటికి ఏమీ చేయలే. ఇప్పుడు నాకన్నీ నా ఏజ్ని బట్టి మీరు ఆలోచించండి. షోడాల కంపెనీ నా చిన్నప్పుడు అంటే ఇప్పటికన్నీ ఇప్పుడు దాకా చేశారా? 30-35 వేలు నుంచి చేశారా? లేదుగా. ఇంకా ఇప్పుడు ఈ 3 నెలల్లో 2 నెలలు ఏం చేస్తారు ఆయన? జగన్ గారు పేదల నిర్మూలన చేయాలనుకున్నారు, చేశారు. ఇక ఈ 5 సంవత్సరాల్లో ఆయన ఫ్యాక్టరీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేసి నేనే చెప్తాను మీకు. అయితే ఇక్కడ జరుగుతున్న పలనాడు జిల్లాలో కానీ విధ్వంసాలకి ఎవరు కారణం? అసలు ఇటుపక్క వైసీపీ వాళ్ళు అడిగితే టీడీపీ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు అడిగితే వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు ఎవరు కారణం అన్నది? సరే, మీరు అడిగిన దానికి మీ దాంట్లోనే క్వశ్చన్ ఆన్సర్ 2 ఉన్నాయి. నేను ఒకటే చెప్తా, ఇన్నాళ్ళు జగన్ గారి పాలనలో ఎక్కడైనా మీరు గొడవలు చూసారా? మీ మీడియా వాళ్ళు వెళ్ళారా? ఇన్ని సంవత్సరాలు వెళ్ళలేదు కదా. మరి ఇప్పుడు గొడవలు వచ్చాయంటే దేని వల్ల వస్తున్నాయి ఆలోచించండి, ఎవరి వల్ల వస్తున్నాయి అనేది. ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు, గుండెల మీద చేసుకుని మా జగన్ ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్తో పడుకున్నారు. ఇప్పుడు ఎవరెవరు కలవటం మూలంగా, ఎవరు రావటం మూలంగా గొడవలు స్టార్ట్ అయినాయి ఒకసారి ఆలోచించండి. అంటే మీ ఉద్దేశం ప్రకారంగా అంటే టీడీపీ ఓడిపోతుంది అందుకనే ఈ విధ్వంసాలకు స్టార్ట్ అవుతుంది అంటారు? మరి అంతేగా, మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది కదా సార్. ఇప్పుడు దాకా గొడవల్లో ప్రశాంతంగా ఉన్న ప్రజలు ఇప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఒక్కసారి ప్రజలను ఆలోచించమనండి. మీ మీడియా ఎప్పుడైనా గొడవలు అవుతున్నాయని వెళ్ళారా? ఈ 5 సంవత్సరాల్లో వెళ్ళలేదు కదా. ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ఓడిపోతుంది కాబట్టి కావాలనే మమ్మల్ని ఎదురుదారులు తీస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండి మేము ఓడిపోతాం అనుకుంటే ఫస్ట్ నుంచి మేము గొడవలు పెట్టుకోవాలిగా, ఎందుకు పెట్టుకోవాలా? మాకు ప్రజలు ఉన్నారు అండగా, మేము ఎవరికి భయపడక్కల్లా, మేము ఎవరితో గొడవలు పెట్టుకోకల్లా, ప్రజలే మాకు దేవుళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పనిచేశారు, మేము డబ్బులు కాసుపడలా. ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ గారు గెలవాలి, ఆయన అభిమానులు, ఆయన చేసిన పథకాలే ముందుకు నడిపిస్తాయి అనే దీంతో మేము ఉన్నామే కానీ ఎవరితో గొడవ పడాలి, ఎవరి రూపాయి తీసుకోవాలనే ఆశ కోరిక ఎప్పుడు మాకు లేవు. ఆ నమ్మకం, ప్రజలు ఉన్నారనే నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. అయితే మనం ఏం చెప్పబోతున్నారు? రేపు జూన్ 4వ తారీఖున ఉత్కంఠగా ప్రజలందరూ చూడబోతున్నారు. అసలు జూన్ 4 ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి చూడబోతున్నారు. మీరేం చెప్పబోతున్నారు? అసలు సార్, ప్రజలే దేవుళ్ళు, అమ్మదయ్యుంటే అన్నీ ఉన్నట్టే. ఆ దుర్గమ్మ చూపిస్తుంది. ఎందుకంటే ప్రజలను నమ్ముకున్నాం కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమీ ఇదవ్వలేదు. నాకు ప్రజలే దేవుళ్ళు, నేను చేస్తే నాకు ఓటేయమన్నారే కానీ డబ్బులు ఇస్తా మాకు ఓటేయమని ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు, చెప్పరు కూడా. ఆయన మా పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడ్డాయా లేదా వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు ఓటేశారు. ఆ రిజల్ట్స్ జూన్ 4న చూద్దాం.